వీళ్ళందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మిత్రులందరికి నమస్కారం. ఇక్కడ ప్రధానంగా నోటిఫికేషన్ల పరంపర ఏదైతే ఉందో, ఈ నోటిఫికేషన్ల పరంపర అనేది మరి కొనసాగి కొనసాగి ఈ రోజు ఆగిపోయింది. ఐ థింక్ ఇక్కడ నోటిఫికేషన్స్ ఇక రావనుకుంటా, అంటే మనకు మాక్సిమం ఏవైతే నోటిఫికేషన్స్ రావాలో అన్ని వచ్చేసాయి. నిన్న వచ్చేసాయి, మొన్నటికి వచ్చేసాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అన్ని వచ్చిన తర్వాత ఇక ఏంటి, ఇప్పుడు దీంట్లో మనం ఎటువంటి సమస్యలు ఏంటి అని చెప్పంటే, ఇక్కడ నోటిఫికేషన్ అన్ని వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎల్ వచ్చింది, జేఎల్ వచ్చింది, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇక్కడ ఈ మూడు ఇక్కడ ప్రధానంగా వీటి మధ్య మనకు సంఘర్షణ చెప్పండి, సంఘర్షణ ఏ నోటిఫికేషన్ ని మనం చూస్ చేసుకోవాలి, మరి లేకపోతే రెండు నోటిఫికేషన్స్ మనం హ్యాండిల్ చేయాలా అనే చాలా మంది సంఘర్షణలో, అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ చెప్పండి, మనం దేన్ని చూస్ చేసుకోవాలి అనేది ఎలా మనం చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ మనకు ఈ సంఘర్షణను మనం అధిగమించాలి అంటే, సంఘర్షణ ఏదో ఉందో దీన్ని మనం అధిగమించాలి. ఈ సంఘర్షణను మనం అధిగమించాలి అంటే ఎలా అధిగమించాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ఒకసారి మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే, ఈ డిఓఈఓకు సంబంధించి డిఎల్ కు సంబంధించి చాలా మంది ఇక్కడ ఉన్న పోస్టుల సంఖ్య చూసుకోండి. ఒకసారి ఫస్ట్ మనం చేయాల్సింది పోస్టుల సంఖ్య, తర్వాత ఆ జాబ్ ప్రొఫైల్ ఒకసారి చూడండి. జాబ్ ప్రొఫైల్ ఇవి చూసిన తర్వాత వీటిల్లో మీ బలం ఏంటో బలహీనత ఏంటో ఒకసారి చూడండి. సో నేను ఎక్కడ బలంగా ఉన్నాను, ఎక్కడ బలహీనంగా ఉన్నాను, మీరు ఎక్కడ బలంగా ఉన్నారు అని మీ మనసు కనిపిస్తే, మీరు బలంగా ఉన్నారు అని మీ మనసు కనిపిస్తే మీరు బలంగా ఉన్నారు అని మీ మనసు కనిపిస్తే ఏ ఏరియాలో మీరు బలంగా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ ఏరియాలో మీరు బలంగా ఉన్నారు కాబట్టి దీన్నే చూస్ చేసుకోండి. అంతేకాని ఏదో పెద్ద ఉద్యోగం అని చెప్పి మనం బలం లేని చోటకు వచ్చి నోటిఫికేషన్ మనం హ్యాండిల్ చేస్తే మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఓకేనా? ఇక దీంతో పాటు మనకు గ్రూప్ టూ కూడా ఉంది కదా, ఆల్రెడీ గ్రూప్ టూ ఉంది, అదే మాదిరిగా గ్రూప్ వన్ కూడా ఉంది, గ్రూప్ వన్. సో ఈ అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చినప్పుడు మీరు ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ అయితే పూర్తి స్థాయిలో ఆ సిలబస్ చదవడం కానీ లేకపోతే సిలబస్ సంబంధించిన పుస్తకాల సేకరణ కానీ ఇవన్నీ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది, ఎస్ ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఒక్కసారి మీరు కనుమూసుకుంటే ఈ మొత్తం నోటిఫికేషన్ లో నేను ఏ నోటిఫికేషన్ కి బలంగా నేను ప్రిపేర్ సన్నద్ధమై ఉన్నాను అనే అంశాన్ని ఒకసారి మీ మనసుకి అనిపిస్తే దాని మీద మాత్రమే వెళ్ళండి తప్ప, ఏదో మంచి ఉద్యోగం అని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే డిఎల్ కావచ్చు, జేఎల్ కావచ్చు, గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు, ఇట్లా ఎవరు కూడా డ్యూయల్ గా అంటే రెండు నోటిఫికేషన్ ని ఒకేసారి హ్యాండిల్ చేయడం అనేది నేరం అంటే మీకు చాలా ప్రమాదమే కాబట్టి ఎవరు కూడా రెండు నోటిఫికేషన్ అని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీకు ఏ అంశంలో ఏ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ లో మీరు బలంగా ఉన్నారో ఒక్కసారి దాన్ని మీరు మనస్ఫూర్తిగా అంటే మనం ఒకసారిగా ఆలోచిస్తే మనం ఎక్కడ బలంగా ఉన్నామో అనేది బేస్ చేసుకొని అప్పుడు మాత్రం దాన్ని మాత్రమే హ్యాండిల్ చేయాలి తప్ప రెండింటిని హ్యాండిల్ చేస్తే మాత్రము దెబ్బైపోతాం. కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ల పరంపర అయిపోయింది, ఇక అన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, నేను ఏ నోటిఫికేషన్ కి సిద్ధంగా ఉన్నాను, ఏ నోటిఫికేషన్ నాకు అంత అనుకూలంగా లేదు అని మీరు ఒకసారి మీకు మీరు ఆలోచించగలిగి అప్పుడు మీరు చూస్ చేసుకోండి. ఎస్, నేను గ్రూప్ టూ మాత్రం చదువుతా, గ్రూప్ టూ చదవండి, నేను గ్రూప్ వన్ మాత్రమే, ఇక ఎవరు దేనికి సిద్ధంగా ఉన్నారు దానికి మాత్రమే సిద్ధంగా ఉండి మీ ప్రయత్నాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళండి తప్ప గ్రూప్ టూ కు చదువు, ఒకవైపు గ్రూప్ టూ నోటిఫికేషన్ మనం చదువుతూ ఉంటాము, ఒకవైపు డిఓఈఓ చదువుతాం, ఒకవైపు డిఎల్ చదువుతాం, ఒకవైపు డిఓఈఓ చదువుతాం. ఇక చాలా మంది ఈ డిఎల్ ఎక్కువ పోస్టులు ఉన్నవి, డిఓఈఓ ఉన్నవి,
మరి ఈ రెండింటిలో ఏ చూస్ చేసుకోవాలి అని చాలా మంది మరి అపోహ అంటే చాలా మంది మందపడుతుంది. నేను చెప్పా ఇక్కడ పోస్టుల సంఖ్య చూసుకోండి, దాని ప్రకారము మీరు మీకు సబ్జెక్ట్ పరంగా ఇక్కడ 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ కూడా 450 మార్కులకే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ఉండదు, ఇక్కడ ఇంటర్వ్యూ ఉండదు. ఇక్కడ సిపిటీ ఉంటుంది, ఇక్కడ కూడా సిపిటీ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఫిలిమ్స్ ఉంటుంది, ఉండదు ఇక్కడ ఫిలిమ్స్ ఉంటుంది. అట్లా మనం అన్నింటినీ బ్యారేజ్ వేసుకొని ఏ ఏరియాలో అంటే పోస్టులు ఇక్కడ తక్కువగా ఉన్నవి అయినా నేను పర్లేదు మొత్తం చదవగలిగాను అనుకుంటేనే డివై ఓకే రండి. అంతేగాని మంచి పోస్టు కదా అని ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నా కానీ ఇక్కడ మీ కంటెంట్ విషయంలో మీరు బాగా ఫర్ఫెక్ట్ గా ఉన్నా కానీ దీన్ని చూసేసుకున్నారనుకో డెబ్బై పోతాం. కాబట్టి ఏదైనా కానీ మీరు నిర్ణయించుకునే విధానాన్ని బేస్ చేసుకుని అక్కడ మనం సక్సెస్ సాధిస్తామా లేకపోతే సక్సెస్ సాధించలేమనేది ఆధారపడి ఉంటుంది. తప్ప ఒకేసారి అన్ని నోటిఫికేషన్ వచ్చాయి కాబట్టి ప్రతి నోటిఫికేషన్ అప్లికేషన్ వేసేసి ఒకదాన్ని 10 రోజులు ఇంకోదాన్ని 10 రోజులు ఇంకోదాన్ని 10 రోజులు చదువుకుంటూ పోతే ఏది రాదు. కాబట్టి ఏదైనా ఒక్కదాన్ని మాత్రమే పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి, తప్ప దేన్ని హ్యాండిల్ చేయవకండి. ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించిన ఏ వివరాలకు సంబంధించిన కానీ ఏ డౌట్స్ నా కానీ ఆదరణ అకాడమీ ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఆదరణ అకాడమీలో మరి చాలా మంది క్లాసెస్ తీసుకోకపోయినా కానీ ప్రతిరోజు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ మీ యొక్క డౌట్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తూ మరి ముందుకెళ్తుంది ఆదరణ అకాడమీ. ఆదరణ అకాడమీలో మీకు ఏదైనా కానీ ఒకసారి మీకు ఈ జనరల్ స్టడీస్ క్లాసెస్ డిఎల్ కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ వాళ్ళు కావచ్చు, సేమ్ సిలబస్. ఈ జనరల్ స్టడీస్ క్లాసెస్ ని నేను చెప్పే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో జనరల్ స్టడీస్ క్లాసెస్ ని రెగ్యులర్ గా చేస్తూ కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకుంటూ అప్డేట్ చేస్తున్న ఒకే ఒక అకాడమీ ఆంధ్ర అకాడమీ. మీరు ఒకసారి గమనించండి. అంతేగాని ఇక్కడ మనకు ఏదో అన్నోన్ అకాడమీ, ఏదో చిన్న అకాడమీ, ఏదో బ్లాక్ బోర్డ్ చెప్తుంటారు, మనకు న్యాయం చేస్తారా చేయలేరా అని చెప్పి ఆలోచన మీకు అవసరం లేదు. పెద్ద పెద్ద పేర్లు ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ పేర్లు ఉండాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ క్లాస్ చెప్పాలంటే. ఓకేనా? కమిట్మెంట్ ఉండాలి, చెప్పే వ్యక్తులకు కమిట్మెంట్ ఉండాలి. అదే మాదిరిగా సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉండాలి, ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండాలి. ఇలా ఉండగలిగే వ్యక్తులు ఎవరో ఉండలేని వ్యక్తులు ఎవరో ఒకసారి మీరు బేరేజ్ వేసుకొని మీ జనరల్ స్టడీస్ క్లాసెస్ ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో జనరల్ స్టడీస్ క్లాసెస్ కోసం ఒకసారి ఆదరణ అకాడమీ యాప్ మనకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లింక్ ఉంటుంది. ఒకవేళ అట్లా ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే నాకు ఒకసారి ఆ నెంబర్ కాల్ చేయండి, నేను మీకు ఆ లింక్ ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే మరిక. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దేన్ని సెలెక్ట్ చేసుకోకూడదు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని వచ్చాను. కాబట్టి మీకు ఏదైతే మీకు న్యాయం చేస్తారు అనుకుంటారో దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి, తప్ప పని మనకు న్యాయం చేయలేము అనుకున్న దాన్ని మాత్రం ఫోకస్ చేయకండి. ఓకేనా? మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.